ఈడీ సిబిఐ ఇన్కమ్ ట్యాక్స్ ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ సంస్థలు వాటితో ప్రభుత్వాలను అస్థిరపరుస్తున్నారు రాజకీయ ప్రత్యర్థుల మీద వాడుతున్నారు కాబట్టి వాటిని ఎదిరించండి అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు అది ఇప్పుడు మల్లారెడ్డి ఇంప్లిమెంట్ చేసి చూపించారు మల్లారెడ్డి తాజాగా చేసినటువంటి ఘర్షణ వాతావరణం అంతా అదే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళని అడ్డుకోవడం కోసం అని చెప్పేసి ఒకళ్ళు స్ప్రోతప్పిబడిపోతారు ఇంకోళ్ళే గుండె నొప్పి వచ్చింది అంటారు ఇంకోళ్ళేం ఫిట్స్ వచ్చినాయి అంటారు తిరాజు వాళ్ళకి ఎలాంటి సమస్య ఉండదు హాస్పిటల్కి తీసుకెళ్తే ఏం లేదని చెప్తారు ఓ పక్కన ఆయనకు సంబంధించినటువంటి సొమ్ములు క్లియర్గా డొనేషన్లు తీసుకున్న మాట వాస్తవం కోట్ల కోట్ల రూపాయలకి సీట్లు అమ్ముకున్న మాట వాస్తవం ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టారో ఆయన చూపించలేదు వీళ్ళు రకరకాలైనటువంటి రోట్లలో సేకరించినటువంటి విషయాల్ని ఇక అది బయటపడుతూ ఉండేటప్పటికీ ఆ పంచనామాకి సంబంధించి బయటపడే సందర్భంలో నేను సంతకం పెట్టను పొమ్మంటుందో బాడు కాగితాలు గుంజుకుని చించేసినటువంటి వైన ల్యాప్టాప్లో నుంచి అదంతా చేస్తున్నారు కాబట్టి ల్యాప్టాప్ నే లాక్కుపోయినటువంటివైన జరిగింది నిన్న ఈడీకి నిన్ను సిబిఐకి అదే ఐటీకి వ్యతిరేకంగా నినాదాలు చేయడం ఉద్యమాలు చేయడం జరిగింది అట్లాగే సిబిఐ మీద నిషేధమే జరిగింది ఓవరాల్గా కేంద్ర సంస్థల్ని రాష్ట్రాల్లో నడవనివ్వకుండా ఎదురు తిరగాలి పోలీసులు మాత్రం మా చెప్పు చేతలో ఉండాలి అనేటువంటి కేసీఆర్ స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఇక దేశవ్యాప్తంగా జరిగితే ఇంతకుముందు మమతా బెనర్జీ చేసుకొచ్చింది చంద్రబాబు ఆరంభించారు మమత కొనసాగించింది ఇప్పుడు కేసీఆర్ పతాక స్థాయికి తీసుకెళ్తున్నారు ఇక రాబోయేటువంటి రోజుల్లో ప్రత్యేక అధికారాలు ఇచ్చి కాల్చివేతక అధికారాలు ఇచ్చి అధికారులు